वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियर। एक्सपेंशन जॉइंट्स अंटे एंटो ओकसारी मनं क्लियर गा चूद्दाम। इप्पुडु एक्सपेंशन जॉइंट्स अनेदी एक्कुवगा मनकि एक्कड कनिपिस्तायंटे सिमेंट रोड्स अंटे रिजिड पेमेंट्स मीद कनिपिस्तायि। अवि कूडा एला उंटायि, రోడ్డుకు వచ్చేసి మనకి ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అంటే రోడ్డుకి అడ్డంగా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి వీడియోలో ఇదిగోండి, ఇవంతా మనకి ఏంటంటే ఇవి వచ్చేసి మొత్తం ఏంటి ఎక్స్పాన్షన్ జాయింట్స్. అయితే రోడ్డుకి ఇట్లా లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అవి లాంగిట్యూడినల్ జాయింట్స్ అంటారు. అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎక్స్పాన్షన్ జాయింట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది ఎందుకు పెడతామంటే మనకి టెంపరేచర్ చేంజెస్ వల్ల కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనేది సిమెంట్ రోడ్ అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే మనము ఒక గ్యాప్ అనేది ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది రోడ్ అనుకుంటే ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. అయితే దీని మధ్యలో ఇట్లా ఈ రెండు ఇక్కడ గ్యాప్ ఇస్తాం. ఓకే, ఆ గ్యాప్ అనేది ఎంత ఇస్తామంటే 2 mm నుంచి 5 mm గ్యాప్ ఇస్తాం. ఓకే, ఈ గ్యాప్ ఎందుకు ఇస్తామంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల ఆ గ్యాప్ అనేది ఎక్స్పాన్షన్లో ఫిల్ అవుతుంది, మళ్ళీ కాంట్రాక్షన్లో తగ్గుతుంది. ఓకేనా? దానికోసము మనం ఇస్తాం. అయితే సింపుల్గా చెప్పాలంటే మనకి క్రాక్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది పెడతాం. ఇది కంప్లీట్ మనకి 3.75 meter విడుతుండేటువంటి రోడ్డు. ఓకేనా? అయితే ఈ 3.75 సింగిల్ లైన్ ఇక్కడ చూడండి, ఇట్లా మనకి అక్కడక్కడ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది ఈక్వల్ స్పేసింగ్లో ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఎంతో మనకు తెలుసా? తెలీదు. అది ఎలా కనుక్కుంటామంటే సింపుల్గా చెప్తా చూడండి. మనకేంటంటే విడ్త్ ఆఫ్ ద పేమెంట్ ఏదైతే ఉందో విడ్త్ ఆఫ్ ద పేమెంట్కి 1.5 times అనేది ఉండాలి ఎక్స్పాన్షన్ జాయింట్ స్పేసింగ్. అంటే ఇక్కడ చూడండి 3.75 into 1.5 times. ఓకేనా? మల్టిప్లై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అంటే సపోజ్ మనకి 3.75 ప్లస్ దీంట్లో హాఫ్ అంటే 1.9 అనుకోండి, అప్రాక్సిమేట్లీగా 1.9, అప్పుడు ఎంత వస్తుంది 5.7 అప్రాక్సిమేట్లీగా. అంటే దీని యొక్క స్పేసింగ్ 5.7, మళ్ళీ 5.7 meter, మళ్ళీ 5.7 meter. ఈ విధంగా ఈక్వల్ స్పేసింగ్తో మనం కన్స్ట్రక్షన్ అనేది మనం ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం విడ్త్ ఆఫ్ ద పేమెంట్ అని చెప్పాం కదా. ఇప్పుడు సపోజ్ మన యొక్క రోడ్డు వచ్చేసి 24 feet అనుకోండి, ఈ మొత్తం విడ్త్ ఆఫ్ ద పేమెంట్, అప్పుడు మనకేంది 24 into 1.5 times అంటే ఎంత, 24 + ½ అంటే 12, మొత్తం ఎంత 36 feet. అంటే ఎవరీ 36 feet మనం పెట్టాలని దీని మీనింగ్, ఇక్కడికి 36 feet. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే 30 feet కంటే ఎక్కువ మనము ఎక్స్పాన్షన్ జాయింట్ని పెట్టకూడదు. మ్యాక్సిమం 30 feet. అంటే మనకి అప్పుడు ఎలా చెప్తామంటే ఎక్స్పాన్షన్ జాయింట్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 times ఆఫ్ విడ్త్ ఆఫ్ ద పేమెంట్, విడ్త్ ఆఫ్ పేమెంట్ ఆర్ 30 feet. దీంట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏదైతే తక్కువ ఉంటుందో అది తీసుకుని, అంటే మ్యాక్సిమం 30 feet అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు 24 feet అన్నాం కదా, అదంతా వచ్చింది 36 feet. 36 feet 30 feet విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే ఏది తక్కువ, 30 feet. అంటే ఎవరి 30 feet మనం ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది పెట్టాలి. అయితే ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది మనము పెడతాం.
అంటే రోడ్డు కటింగ్ చేయడం కానీ ఈ విధంగా చేస్తాం. అయితే దానికి యూజ్ చేసే మెటీరియల్స్ దాన్ని ఏమంటారో ఫిల్లర్ మెటీరియల్. మనకి రోడ్డు కటింగ్ ఉంటుంది కదా, అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తుండే. ఇదో ఈ విధంగా ఉంది, మనకి ఏంటంటే ఇట్లా గ్యాప్ ఉంటుంది. తర్వాత ఇది సపోజ్ ఈ విధంగా గ్యాప్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏ మెటీరియల్ని ఫిల్ చేయాలి, ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏమేమి మెటీరియల్ ఫిల్ చేయాలంటే ఇక్కడ ఇచ్చారు మనకి. ఓకే, లో విస్కాసిటీ ఎపాక్సీ రెజిన్స్. ఓకే, ఎపాక్సీ రెజిన్స్ అనేది దీంట్లో ఫిల్ చేయొచ్చు, సిలికాన్ జెల్స్ ఫిల్ చేయొచ్చు, కార్క్ను కూడా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మనం మేజర్గా యూజ్ చేసేది వుడ్ ఆస్పాల్ట్. మోస్ట్లీ మనం ఇప్పుడు ఫీల్డ్లో చూసేది ఆస్పాల్ట్, అంటే తారు వేసి మనము ఆ గ్యాప్ని అనేది ఫిల్ చేస్తాం. ఇది ఎక్స్పెన్షన్ జాయింట్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది, రిజిడ్ పేమెంట్స్ అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్స్లో మనం ఎక్స్పెన్షన్ జాయింట్స్ పెడతాం. ఎందుకు పెడతాం, టెంపరేచర్ చేంజెస్ వల్ల పెడతాం. టెంపరేచర్ చేంజెస్ వల్ల ఎందుకు పెట్టాలి అంటే మనకి టెంపరేచర్ చేంజెస్ వల్ల రోడ్ అనేది క్రాక్ వస్తుంది. వన్స్ రోడ్డు క్రాక్ రావడం స్టార్ట్ అయిందనుకో రోడ్డు మొత్తం కూడా మనకి ఏంటంటే క్రాక్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ పోర్షన్లో ఇలా క్రాక్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అనుకోండి ఇక్కడ మన గ్యాప్ పెట్టడం వల్ల ఈ క్రాక్ అనేది ఇంతటితో స్టాప్ అయిపోతుంది. ఇదో ఇక్కడ ఇంతటితో స్టాప్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇట్లా అనుకోండి ఇంతటితో స్టాప్ అయిపోతుంది. లేదంటే అది కంటిన్యూగా ఈ జాయింట్ ఈ పోర్షన్ కూడా మనకి మొత్తాన్ని క్రాక్ అనేది తెస్తుంది. ఈ ఫిల్లర్ మెటీరియల్ ఈ ఎక్స్పెన్షన్ జాయింట్ వల్ల అంతటితో క్రాక్ అనేది మనకి స్టాప్ అవుతుంది. అంటే ఒక మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ పెట్టిన ఈ స్పేసింగ్లో క్రాక్ వస్తే అంతవరకే రోడ్డు డ్యామేజ్ అవుతుంది, రిమైనింగ్ రోడ్ అనేది డ్యామేజ్ అవ్వదు. అందుకని మనం ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది యూజ్ చేస్తాం. బెల్ మౌత్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. బెల్ మౌత్ అంటే ఈ విధంగా మనకి క్రాసింగ్స్ వచ్చిన దగ్గర మనము బెల్ మౌత్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. చూడండి ఇది రోడ్డు స్ట్రైట్, ఇది ఇంకొక రోడ్డు, ఈ రోడ్డుకి ఈ రోడ్డుకి ఇట్లా క్రాసింగ్స్ అనేది పెట్టుకుంటాం, ఆ పోర్షన్నే బెల్ మౌత్ అంటారు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, ఇది మనకి ఒక రోడ్డు, తర్వాత ఇది ఒక రోడ్డు. అయితే మనం రోడ్డు అనేది స్ట్రైట్గా మనం పెడితే ఏమవుతుందంటే మనకి వెహికల్ అనేది టర్న్ అవ్వదు. అందుకు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా క్రాసింగ్స్ అనేది పెడతాం. ఓకేనా, చూడండి ఇద్దాం ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే బెల్ మౌత్ అంటాం. ఈ పోర్షన్ని ఏమంటాం, బెల్ మౌత్ అంటాం. అంటే ఇప్పుడు ఈ బెల్ మౌత్ అనేది ఎందుకు పెడతామంటే చూడండి వెహికల్ అనేది ఈ విధంగా వస్తుంది ఈజీగా టర్న్ అవడానికి, అది మనం క్రాసింగ్స్ దగ్గర బెల్ మౌత్ అనేది పెడతాం. అయితే ఈ బెల్ మౌత్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఏరియా క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి, సీసీ రోడ్ వేస్తాం వేసిన తర్వాత ఏరియా ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇది మొత్తం మనకి ఏ షేప్లో ఉంది, ట్రెపిజాయిడల్ షేప్. సో మనకేందంటే సపోజు ఇక్కడ యొక్క విడ్త్ ఏ అనుకుంటే ఇక్కడ విడ్త్ బి అనుకుంటే టోటల్ డెప్త్ డి అనుకుంటే ట్రెపిజాయిడల్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో, ఏ ప్లస్ బి బై టూ ఇంటూ డెప్త్. ఓకే, ఈ రెండింటి యావరేజ్ ఇంటూ డెప్త్ చేస్తే మనకి దాని ఏరియా అనేది వస్తుంది. ఇది మనకి బెల్ మౌత్ అంటే అది ఎక్కడ యూజ్ చేస్తామనేది దాని గురించి.